ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుని వాగ్దానాన్ని పొందుకుందామా. మరి మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై స్తోత్రాలయ్యా. ఈ దినంలో మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని, స్వరాన్ని వినిపింపచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. రెవల్యూషన్స్ చాప్టర్ 3:10. ఐ ఆల్సో విల్ కీప్ ది ఫ్రమ్ ద అవర్ ఆఫ్ టెంప్టేషన్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక, ఆమేన్. మీరు శోధించబడుతున్నారా అండి? శోధనలు వస్తున్నాయా మీ జీవితాలలో? తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో శోధన అనేది వస్తూనే ఉంటుందండి. అయితే దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? మరి శోధన కాలంలో దేవుడు మనల్ని కాపాడతాడంట. యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో మానవ శరీరంతో ఉన్నప్పుడు శోధించబడ్డాడండి. సాతాన్ ఆయన ఎంతగా శోధించాలనుకున్న ప్రతిదీ కూడా దేవుడు మరి వాక్యం చూపిస్తూ, దేవుని మాటల చేత గద్దిస్తూ దాన్ని జయించాడు. సాతాను జయించాలి అంటే మన జీవితాల్లో మనము మరి ప్రార్థన కలిగి ఉండడం చాలా అవసరం అండి. రెండవదిగా దేవుని వాక్యం చదవడం కూడా చాలా అవసరం. మరి యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఇదే మాట చెప్పాడనమాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. సరే, లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం చూద్దాము. మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. మరి సాతాను చేత దేవుని శిష్యులు ఇక్కడ శోధించబడుతున్నారు, నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేయాల్సిన సమయంలో మరి వాళ్ళు నిద్రపోతున్నారు. దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, ఈరోజు నేను అప్పగించబడుతున్నాను, అప్పగింపబడేటువంటి సమయం వచ్చేసింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు నిద్రపోతున్నారు. ఇదే లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో చూద్దాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. సీమోన్ అంటే ఎవరండి? పేతురు. పేతురికి దేవుడు చెప్తున్న మాట అనమాట, సీమోను సాతాన్ మిమ్మల్ని జల్లించాలనుకున్నాడు. ఎట్లా? గోధుమలు జల్లించినట్లుగా. అంటే గోధుమలో ఉన్న డస్ట్ పొట్టు ఇవన్నీ వేరు చేయడానికి గోధుమలు జల్లలేసి జల్లడి పడతాడు కదా, సాతాను కూడా అలానే చేస్తాడండి. కాబట్టి శోధన అనే సమయం మీ జీవితంలో రాబోతుంది. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండు, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి దేవుడు ఇక్కడ సీమోన్తో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి సాతానంట ఇక్కడ దేవుని యొక్క శిష్యుల్ని కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను కానీ అన్నాడు దేవుడు. ఎట్లా జల్లించాలనుకుంటున్నాడంట సాతాను? గోధుమలు జల్లించినట్లు జల్లించాలనుకుంటున్నాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నేను నీకోసం వేడుకుంటున్నాను, అలాగే నీ మనసు స్థిరపరచబడిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పేతురు. ఆ సమయంలో పేతురు దేవుడిని అడగాల్సింది, అయ్యా నమ్మకం తప్పిపోకుండా నేను జాగ్రత్తగా నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి, మెలకుగా నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడానికి నాకు కృప చూపి ఈ పరిస్థితిని జయించడానికి నాకు సహాయం చేయి అని అడగాల్సింది పోయి పేతురు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట 33వ వచనంలో. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణంనకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత ప్రార్థన చేయాల్సిస్తాను ప్రభువా నాకు సహాయం చేయాలని అడగాల్సిన బదులుగా ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా మరణంలోకి కూడా నీతో పాటు వస్తా, నువ్వు చెరలోకి పోతే అక్కడికి కూడా నీతో పాటు వస్తానని దేవుడితో అంటున్నప్పుడు 34వ వచనంలో దేవుడు ఏమంటాడు తెలుసా? పేతురు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయ్యదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మరి నువ్వు మరణం వరకు కాదు కదా, ఈరోజు నువ్వు నన్ను తెలియనే తెలీదు, నన్ను ఎరగనే ఎరగవు అని చెప్తావు, అప్పటి వరకు కోడి కుయ్యదు పేతురు అని చెప్పి దేవుడు చెప్తాడన్న. మరి ఇంత పరిస్థితి దేవుడు చెప్పినప్పుడు మరి పేతురు ఏం చేసిండాల్సింది? ప్రార్థన చేయాల్సింది. కానీ ప్రార్థన చేయట్లేదు. ఆయన గెస్సెమనే తోటికి తీసుకుని తోటలోకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, కానీ మరి ఆయన శిష్యులు మాత్రం నిద్రపోతూనే ఉన్నారు. దేవుడు వాళ్ళు చెప్తూనే ఉన్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. కానీ వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. కాబట్టి ఆ రోజు ఏమైంది? యేసు ప్రభుని వచ్చి చెరలోకి తీసుకుపోయినాడు. మరి ఏ విధంగా అయితే దేవుడు పేతురుతో చెప్పాడో మరి పేతురు ఆ రోజు యేసు ప్రభుని ఎరగనే ఎరగనని ముమ్మారు బొంకాడండి.
మరి యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళిన తర్వాత శిష్యులందరూ చెదిరిపోయినారు. కానీ మరి పేతురు మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా? మరి ఇదే 22:54 చూద్దాం. వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనే తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. అందరు పరిగెత్తిపోయినారు కానీ పేతురు మాత్రం దూరం నుంచి అడుగులేస్తూ మరి యేసు ప్రభుకి ఏం జరుగుతుంది, ఏమవుతుందని చెప్పి దూరంగా ఉండి మరి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడికెక్కడికైనా తీసుకువెళ్తున్నారో అక్కడికి వెళ్తూ ఉన్నారు. 55 చూస్తే అంతటా కొందరు నడిముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్య కూర్చుండెను. మరి యేసు ప్రభుని అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. అయితే బయట కూర్చొని మరి అందరూ చలిమంటలు కాచుకుంటున్నారు. అక్కడ ఈ అపహాసకుల మధ్యలోకి, లోకస్తుల మధ్యలోకి వెళ్ళి పేతురు కూడా చలిమంటలు కాల్చుకుంటున్నాడు. అరే ఇంత పరిస్థితి వచ్చిందే, మా దేవుడుని చెరలోకి తీసుకుపోయారే, మరి అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు, ఇవన్నీ కూడా మరి నేను చూస్తూ కూడా ప్రార్థన చేయాల్సిన నేను ప్రార్థన చేయకోకుండా ఏం చేస్తున్నాడు ఇక్కడ పేతురు, లోకస్తులతో కలిసి వాళ్ళు చలిమంటలు కాచుకుంటుంటే పేతురు కూడా కాచుకుంటున్నాడంట. అయితే దౌర్భాగ్యం అనే స్థితి కదండి. చాలాసార్లు మనం ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయం. చాలామంది మనకు చెప్తుంటారండి మా పరిస్థితి ఇది ఇలా ఉంది, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయాల్సిన మనము ప్రార్థన చేయకుండా విసర్జిస్తాం, కొన్నిసార్లు మర్చిపోతాం. కాబట్టి ఇది చాలా తప్పు అనమాట. పేతురుకి కూడా దేవుడు చెప్పాడు, శోధనలో మీరు ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయంటే, అయ్యో దేవుడు మనకి నేను దూరం అయిపోయినానే మరి ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అని చెప్పి సహోదరులందరినీ సమకూర్చుకొని ప్రార్థన చేయాల్సినటువంటి పేతురు ఏం చేస్తున్నాడు, అన్యుల దగ్గర కూర్చొని మరి అక్కడ చలిమంటలు కాచుకుంటున్నాడు. అక్కడే చాలామంది నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా అని మరి ఒక బిడ్డ అంటది, అలాగే అక్కడ సైనికుల్లో ఉండే వాళ్ళు అంటే, లేదు నేను యేసు ప్రభు ఎవరో ఒకటి నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట పేతురు. 58 చూసినట్లయితే మరి కొంతసేపటికి మరీ ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడవుగనగా పేతురు ఓయి నేను కానను, ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడండెను, వీడు గలీలీయుడని దృఢముగా చెప్పాను, అందుకు పేతురు ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసి ఫస్ట్ ఒక అమ్మాయి అంటది, తర్వాత ఇద్దరు వచ్చి అలా అంటారు. కానీ వెంటనే ఇంకా మనం వేరే సువార్తల్లో చూస్తే ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెడతాడు, శపించుకోవడానికి మొదలు పెడతాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని తన నోటితో అంటూనే ఉంటాడు పేతురు. అప్పుడే కోడికి వస్తుందండి. అంతవరకు నుంచి పేతురు అనుకుంటాడు దూరం నుంచి దేవుని వెంబడిస్తున్నాడు. కానీ మరి 61 చూసినట్లయితే అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను గనుక పేతురు నేడు కోడి కుయ్యకు మునుపు నీవు ముమ్మారునని ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. చాలాసార్లు మనం అనుకుంటుంటాం నేను దేవుని వెంబడిస్తున్నాను, కానీ దేవాది దేవుడే మనల్ని ప్రతి క్షణం ప్రతి నిమిషం కనిపెడుతున్నాడు అన్న విషయాన్ని ఖచ్చితంగా ఇక్కడ చూస్తున్నాం. మరి పేతురు ఎక్కడో బయట ఉండి చలిమంటలు కాచుకుంటూ అన్యులైనటువంటి ఆ మనుషుల మధ్యలో ఉంటే దేవుడు ఒక తీర్పు తర్వాత ఒక తీర్పు తీర్చబడుతూ అన్యాయంగా ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడే పేతురుని గమనిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు. మరి వెంటనే పేతురు కోడి కూసినప్పుడు వెంటనే యేసుప్రభు ఎవరిని చూశారంటే ఇక్కడ పేతురు యేసుప్రభుని చూసినట్లుగా లేదు, కానీ యేసుప్రభే పేతురుని చూసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు వెంటనే మరి గుర్తు చేసుకున్నాడు పేతురు, దేవుడు నాతో ఆల్రెడీ చెప్పాడు కదా నేను తప్పు చేశాను అని చెప్పి వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చాను. ఏడుపు అప్పుడే ఏడ్చాల్సింది, దేవుడు చెప్పినప్పుడు అప్పుడే మొరపెట్టాల్సింది, కానీ పేతురు ఆ విధంగా చేయలేకపోయాడారు. మరి ఇంత గొప్ప భక్తుడే, మరి దేవుడికి చాలా సన్నిహితుడు పేతురు, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే శోధన సమయంలో పడిపోతే మనమెంతండి? కాబట్టి దేవుణ్ణి ఆనుకొని ప్రతి క్షణము దేవుడితో ఉన్నటువంటి ఈ వ్యక్తులే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి పారిపోయిన వారుగా, పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడితో కలిసి మరి ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రపోతున్న వారుగా, మరి దేవుడు అప్పగించబడిన తర్వాత కనీసం ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ప్రార్థన చేయలేని స్థితిలో చూస్తున్నట్లుగా మన జీవితాల్లో మనం కూడా అనేకసార్లు ప్రార్థన లేకుండా ఉంటాం, తద్వారా శోధనలో పడిపోతూ ఉంటాం. శోధనలో పడిపోయినప్పుడు నిజంగా ఆ స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అదే స్థితిని పేతురు జీవితంలో చూసాం. దేవుడు ఎవరో తెలియదు అంటున్నాడు, ఎంతగా దేవుడికి అంటుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మనం అలాంటి స్థితిలోకి రాకముందే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అయితే ఎప్పుడైతే యేసుప్రభు తన వైపు చూశాడో పేతురు తిరిగి ఆ కరుణ చూపుని ఆ చల్లని చూపుని చూసినప్పుడు తన జీవితం మార్చబడింది, కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు క్షమించమని. అయితే తన జీవితంలో అద్భుతమైన సాక్షిగా ఉన్నాడండి. మరి నీరో చక్రవర్తి దినాలలో మరి పేతురు మరి
మరి హతసాక్షిగా మార్చబడ్డాడు. ఏదైనా తెలుసా, యేసు ప్రభువు సిలువ వేయబడినట్లుగా నేను వేయబడ్డానికి అర్హుని కాదు అయ్యా, నన్ను తిప్పించి సిలువ వేయండి అని చెప్పినప్పుడు ఉల్టాగా సిలువ వేయబడ్డాడు అనమాట. అంటే కాళ్ళు మీదికి తల క్రిందికి అంత భయంకరమైనటువంటి మరణాన్ని సైతం లెక్క చేయకుండా పొందాడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, తిరిగి దేవుడి సన్నిధిలో ఐక్యపరచబడ్డాడు. అలాగే ఈరోజు ఏ స్థితిలో, ఏ పాపంలో, ఏ శోధనలో పడిపోయి తప్పిపోయినాము, తిరిగి మనం దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే, తిరిగి పేతురు జీవితాన్ని గొప్ప సాక్షిగా మార్చినట్లుగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా గొప్ప సాక్షిగా మార్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శోధన కాలంలో దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఏ విధంగా పేతురు పడిపోయినా కూడా ఆయన చల్లని చూపు ద్వారా తిరిగి సమకూర్చుకున్నాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా అలాగ సమకూర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవుడి సన్నిధికి వస్తావా, తప్పకుండా ఈ శోధన కాలంలో నిన్ను కాపాడే దేవుడు నామానికి మహిమకరంగా దేవుడు నిలబడతాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పదయ్యా. మా అందరి శోధన కాలంలో మమ్మల్ని కాపాడండి దేవా. పేతురుని కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడండి. పేతురుని గొప్ప సాక్షులుగా మీ కొరకు నిలబడినట్టుగా మమ్మల్ని కూడా నిలబెట్టి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని మార్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.